చిరునవ్వు. అనగనగా ఓ అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది ఆ అడవికే పెద్ద చెట్టు కావడంతో దానికి చాలా గర్వం ఉండేది. తనను ఎవరూ ఏమీ చెయ్యలేరన్న అహంతో విర్రబీగేది. తన ఒక్క కొమ్మ ఊగితే ఆ దెబ్బకు 100 చెట్లు ఊడి కింద పడతాయి అని గొప్పలు చెప్పేది. ఎవరితో తెలుసా, తన ముందు ఉన్న చిన్న వెదురు చెట్టును చూసి, నువ్వు చాలా బలహీనురాలివి, నేను ఈ సృష్టిలోనే గొప్ప బలవంతుణ్ణి, నేనెవ్వరికీ తలవంచను, నా ముందు ఎవరైనా సరే తలవంచాల్సిందే. వెదురు చెట్టు ఏమీ బదులు చెప్పకుండా, సమస్యలేమైనా కాలమే నిర్ణయిస్తుంది అని మౌనంగా ఉండిపోయింది. ఓ రోజు అనుకోకుండా మేఘాలు కమ్ముకొచ్చి తుఫాను మొదలయ్యింది. ఉరుత్తిపోయే గాలికి వెదురు చెట్టు అటు ఇటు వంకడం, చిరునవ్వుతో ఎదుర్కొనడం, మళ్లీ యథావిధిగా సురక్షిత స్థానానికి రావడం జరిగింది. కానీ మర్రి చెట్టు మాత్రం నేను తల దించనంటే దించను అన్న అహంతో కదలకుండా నుంచొని సుడిగాలి దెబ్బకు విరిగి నేలరాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకెంత బలం ఉన్నా సరే వినయ విధేయతలతో ఉండాలి. అలా కాకుండా గర్వంతో కళ్ళు నెత్తికెక్కితే నేల రాలిపోక తప్పదు.